భక్తాదులు కానీ ఋషులు కానీ మహానుభావులైనటువంటి పెద్దలు ఎవ్వరైనా కోరుకునేది ఒకటే, నా చిన్నారి బొజ్జపు శ్రీరామ రక్ష కాదు, నా చుట్టూ ఉండేటటువంటి సమాజంతో పాటు కలిసి నేను బాగుండాలి. మనందరికీ మూలాధారమై భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి, మన నడిపిస్తూ ఆచార్యులు మార్గదర్శకులుగా ఉండాలి. ఇదే ఇప్పుడు కోరుకుంటాం. అది కలిగించగలిగిన వాడు సోముడు. ఆయన అక్కడ కలశంలో ఆవాహన చేస్తారు, ఆయనకి ఇతర దేవతావాహన చేసి రక్ష కలిగిస్తారు, అప్పుడు అంకురాల్ని దాంట్లో చేరుస్తారు, అవి చక్కగా మొలకెత్తాలి. మన సంకల్పాలు కూడా అలా మొలకెత్తాలి, అవి ఫలించాలి, మన ఆశయాలన్నీ కూడా సత్ఫలితాలని ఇవ్వాలి. అంకురార్పణ కార్యక్రమాన్ని ఇక్కడ ఆరంభం చేశారు మన స్వాములు. ఆ కార్యక్రమానికి పూర్వరంగంగా జరిపించే మహనీయులు ఒకరు ఉండాలి కనుక ఆచార్యుని ఒకరు నిన్నుకుంటాడు, ఆగమాచార్యులు అంటున్నారు. అద్భుతమైనటువంటి సన్నిధిని ఏర్పాటు చేసుకుని అస్య ప్రాణాల వాక్యం నిశ్వరయోనః యక్షన్ మహేశ్వరః
మన సీతారామాచార్య స్వామి వారి యొక్క కలలకి సాకారం ఏర్పరచడానికి ఒక శ్రీనివాస్ గారిని ఆయన పరికరంగా చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి సన్నిధి ఏర్పడింది. అందులో చిరకాలంగా ఎదురు చూసుకుంటేటటువంటి స్వామి లక్ష్మీనారాయణుడు ప్రతిష్ట కావడానికి పూర్వరంగం ఈ పూట అంకురార్పణతోటి ప్రారంభమవుతుంది. కార్యక్రమానికి మన ఆగమ ఆచార్యులు, తిరుదండి స్వాములు, ప్రబంధ అధ్యాపకులు, వేద విద్వాంసులు, భక్త శిఖామణులు, భాగవతోత్తములు, ఇంతమంది మహానుభావులు ఇక్కడ వేచేసి ఉండి వారి యొక్క సౌహార్దంతో వారి యొక్క చక్కటి మంత్ర శుద్ధి కలిగినటువంటి అనుష్ఠానంతో స్వామి యొక్క ఆగమన కార్యక్రమం ప్రారంభమైంది. కూడా ఇంతవరకు ఇక్కడ స్వామి సన్నిధిలో విశ్వక్సేన పూజ చేసి పుణ్యాహవచనాన్ని జరిపి కంకణాల ఆరాధన చేసి జరగబోయే కార్యక్రమానికి పూర్వరంగంగా మంచి మట్టిని, పుట్ట మట్టిని సేకరించి దాన్ని శుద్ధి చేసి ఇక్కడ ఒక కొన్ని పాలికలలో, అంటే కొన్ని మట్టి ప్రమిదలలో ఆ మృత్తికని చేర్చి దాంట్లో నవధాన్యాలని చేరుస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆరంభం చేశారు. దానికి అంగంగా జరగవలసినటువంటి హోమ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనంటే ఆ కార్యక్రమాన్ని మనకు దొరికే భౌతిక లౌకిక ఓమదేవాయామి వైరాగ్యాయ నమః ఓం సదాశివాయ నమః ఓం రుద్రేయాయ నమః ఓం యజుర్వేదాయ నమః
Sampai jumpa.